ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రీ మేడారం సమ్మక్క సారక్క కళాబృందం వారి చేత గ్రామం మల్లంపేట మండలం కోటపల్లి జిల్లా ఆదిలాబాద్ గారి యొక్క గడ్డం సాయిలు బృందం వారి చేత చిరుతుండాను యక్షగానము 6 భాగములలోన 4వ భాగము పూర్తి చేసుకొని 5వ భాగమును ప్రారంభిస్తున్నాం. కథకులు గడ్డం సాయిలు, గడ్డం మారుతి, గడ్డం శ్రీకాంత్, పిల్లింటి అశోక్, పిల్లింటి శంకర్, గడ్డం రాజమగిలి, గడ్డం రామచంద్రయ్య, పిల్లింటి స్వామి, గడ్డం మాణిక్యం, చింతల రాజేశ్వర్, గడ్డం చంద్రయ్య వీరి చేత ఈ యొక్క 6 భాగంలో 4వ భాగం పూర్తి చేసుకొని 5వ భాగమును ప్రారంభిస్తున్నాము. 4వ భాగంలోన ఆ 4 భాగంలో జరిగినటువంటి కార్యక్రమము, మొదటి భాగంలోన దాన కంకణము కట్టుకోవడము, 2వ భాగంలోన చెరుకులను దానమివ్వడము, 3వ భాగంలోన కుమారుణ్ణి ఒప్పుకొని శివపార్వతులకు ఆ యొక్క మాయారూపమైనటువంటి జంగమ భక్తులకు కుమారుణ్ణి ఒప్పుకోవడము, మాయారూపమున ఇక శివపార్వతులు శివకంచికి వేయించేయడం, 4వ భాగంలో ఇక కొడుకును ఒప్పుకోవడం, 5వ భాగంలో ఇక కొడుకును కోసి తనకు వడ్డన చేయటువంటి కార్యక్రమం జరపబడుతుంది. గౌరీషుతనయ గణపతిరాయ కడ తెచ్చుమో గణరాయ శ్రీ విఘ్నరాయ గౌరీషుతనయ గణపతిరాయ గర్క పూజల గై కొను కవి వేల్పు మాధురి తాములెల బాపు భోజనాధవు గర్క పూజల గై కొను కవి వేల్పు మాధురి తాములెల బాపు భోజనాధవు మమ్ము కరుణించు మమ్ము కాపాడు గౌరీషుతనయ గణపతిరాయ శ్రీ విఘ్నరాయ గౌరీషుతనయ గణపతిరాయ చేర్చుమో గణరాయ శ్రీ విఘ్నరాయ గౌరీషుతనయ గణపతిరాయ. ఇక శైవ పుంగవ, మీరు మనుజమాసం కావాలన్నారు కాబట్టి నేను తప్పను ఇదే ఒప్పుకొని వచ్చున్నాను, వినండి. చెప్పండి. ఇక మనుజమాసం కావాలన్నారా? తపస సద్గుణ జాలానే నొప్పితి సమ్మతి శీలా తపస సద్గుణ జాలానే నొప్పితి సమ్మతి శీలా తపస సద్గుణ జాలా ఈ పురము నగల బాపు నొకని లోపల దరియునే పంపించెదా తపస సద్గుణ జాలా ఈ కంచిపురంబులో గల పాపాత్ముడు ఒక్కడు లేరా? అందరూ సత్యాత్ములై ఉన్నారా? శివ తీసుకువచ్చి నీకు కోసి వడ్డన రాజేంద్ర ఎంత విరోధము!
భూపాలక సువిచార భూపాలక సువిచార పర పాపాత్ముల తిన అఘోర భూపాలక సువిచార పర పాపాత్ముల తిన అఘోర భూపాలక సువిచార నీ పాలిటి గల నీ పుణ్యాత్ముల తాప మునికి దయతో పక్కించర భూపాలక సువిచార రాజేంద్ర నీ పాలిటి గల్ల వారిని కావలగిను నీలాంటి సత్యవంతులు నీతి కోవిధులు భక్త గ్రహస్థులే కావలగిను కానీ పాపాత్ముల తినే ఎన్ని పాపములు చేశానో ఎందరి సతిపతుల నీడ పాపానో ఈ పాతకం అంటే వచ్చి ఉన్నది ఇక ఇంకా పాపాత్ముల శరీరం నే చావాలనా స్వామి అట్లైన సత్యగుణ సంపన్నులు కావాలన్నారే ఇక చెప్పిన వినండి స్వామి చెప్పండి పరుల భుజింపకయున్నా గరితమేను నిడుచున్నా పరుల భుజింపకయున్నా దాచినను మరినమేను తరిగిన సంగద పరుల భుజింపకాయున్నా అయ్యా జంగమయ్య ఇక పాపాత్ములు వద్దన్నారే పుణ్యులు కావాలన్నారు కదా తండ్రి ఇక నా భార్యను సంగుతానయ్యా ఇక నా భార్య శరీరం వల్లనని పలికితే నేను మగవాడనై ఆడదాని శరీరము తినాలనుకుంటే ఇక నా మీను నేను కోసి మీకు వడ్డన చేస్తానయ్యా మీకు వడ్డన చేస్తాను స్వామి రాజేంద్ర ఒక మనది ధరకటి పతులు మీరు ధరకటి పతులు మీరు ఎత్తరగా వ్రత పడేదారు ధరకటి పతులు మీరు ఎత్తరగా వ్రత పడేదారు ధరకటి పతులు మీరు రాజేంద్ర స్వామి ధారాళంగా యొక్క శివకంచి బ్రహ్మణకు కారకులు మీరు రాజ్యంబు వహించే పోషించిన వారు మీరు ఈ ధరకు అధిపతులు కానీ కార్యాలయంగా వేరుగా ఎముకలు ఏ ప్రకారంగా ఉంటాయో నీ ఎముకలు ఆ రకంగా ఉంటున్నాయి మా శరీరం నా యొక్క నోటి లోపల ఒక దంతవనంగా ఒక్క పళ్ళు కూడా లేదు అయ్యా మీ శరీరము గట్టిగా ఉంటున్నది వేరుగా శరీరము ఏ ప్రకారముగా ఉంటుందో అలాంటిగా ఉంటున్నది సరే మీ శరీరము నేను తింటాను కానీ ఈ ధరను పాలించేవారు ఎవరు సరే స్వామి ఇలాంటి సత్యవంతులు ఎవరు ఇక బూరుగ పండు తినడానికైనా నా నోటిలో దంతములు లేవు లేవు కరి అనగ వేనుగ లెక్క మీ శరీరం ముదిరాది నోటిలో పన్ను లేని 95 ఏళ్ల వృద్ధుని కాబట్టి లేత చిగురు లాంటి మాంసం కావాలి అది నీ ఇంటిలోనిది కావాలి పరుల ఇంటిది వద్దని చున్నారు స్వామి అవును మహారాజా స్వామి ఇక ఏమి చేయాలి నా ఇంటిలోనిదే కావాలయ్యా ఇక పరుల ఇంటిది వద్దా వలదు వలదు ఎన్నో వ్రతములు ఆచరించగా నాకు ఏకాంగుడే సుతుడు పుట్టాడయ్యా ఇక నా కొడుకు నేను సంగుతానయ్యా పరుల భుజింపకయున్న కొట్టి పెట్టేదను విందు అటులైన తమాకిందు సుతు కొట్టి పెట్టేదనే విందు అటులైన తమాకిందు గుట్టు విడచి బ్రహ్మ పెట్టలే కది గుట్టు విడచి బ్రహ్మ పెట్టలే కమి పొట్ట తృప్తి నవ్వునట్టు నరిల్చేద అటులైన తమాకిందు అయ్యా జంగమయ్య ఆ శివుని పేరిట ఎన్నో వ్రతములు ఆచరించింది నాకొక్కడే కొడుకు పుట్టాడయ్యా శివ శివ ఇక లేత చిగురు లాంటి మాంసం కావాలన్నారే అవును మహారాజా ఇక నా కొడుకునే కోసి ఇక మీకు వడ్డన చేస్తానయ్యా నా కొడుకుని కోసి పెడతానయ్యా నా కొడుకునే కోసి పెడతా రాజేంద్ర ఒక మనవి గట్టిగానే సుతూ నేడు గట్టిగానే సుతూ నేడు తినబెట్టే ధావము రాడు గట్టిగానే సుతూ నేడు తినబెట్టే ధావము రాడు గట్టిగానే సుతూ నేడు
ఇట్టి మాటను తట్టె తప్పితే ఒట్టు సుమ్ము మరి దిచ్చదలేడు గట్టిగా నీ సుత్తూ లేడు తినబెట్టే తావము ఊరేడు గట్టిగా నీ సుత్తూ లేడు. రాజేంద్ర అయ్యా, ఇప్పటి మాట తప్పితేవి ఒక ఒట్టుకు బాధ్యులు కావలేను. ఫస్ట్ అభయ ప్రధానములు సంగినాక ఈ మాట తప్పకుండగా నీ కుమారుని మాంసము నీ చేత కత్తిపట్టి శిరశ్చేదనంబుల నుంచి అయ్యా శరీరంబు ఏ భాగమునకు ఆ భాగంబు విడివిడిగా శాఖము చేయవలేను. గిరులెల్లను ఢొల్లిన ధిక్కెనులెల్ల మర్లిన ఇక గురుతు నిలిపి మీ పాదములయ్యాన నా చిరుతను సంగుతున్నాను. తప్పకుండా ఇదో తప్పక రెండో యామంబు మితిమీరక ముందు అదో ఆ పాకము మాత్రము నాకు పొట్ట తృప్తి అనే సంగతివే. నీకు నీ వ్యాధి మానుతుంది, నాకు ముక్తి దొరుకుతుంది. అవును స్వామి, ఆ గంగానదికి వెళ్ళి స్నానమాచరించి ఇక మా ఊడుకు పడమడ దిగ్భాగమందున చమ్మి వృక్షము ఆలయం ఉంది, అచ్చట మీరు అలచట తీర్చుకోండి. ఇక నా సతి నేను, నా సతి కాళ్ళు పట్టి నేను గొంతును కోసి చెక్కు చెక్కున నరికి 32 శాఖములు చేసి ఇక మీకు వడ్డన చేస్తానయ్యా. ఇక వెళ్ళిరండయ్యా, వెళ్ళిరండి స్వామి. సరే రాజేంద్ర స్వామి, సరే కానీ మీరు వెళ్ళినటువంటి పని ఆ రాకుమారుని కోసి మనకు వంట చేసి పెడతానన్నాడా తిరుతున్న మహారాజు? పార్వతి, నా భక్తుడు పరమ భక్తుడు చీమకైన అన్యోన్యం చేయని వాడు తిరుతున్న మహారాజు. ఇంతపాటి భక్తుణ్ణి పరిశీలించుదామన్నా నీ యొక్క వశంబు కానిరదు దేవి. స్వామి, అంగజ మదారి పుని వడిగినయా సంగతి ఏదో నిజంగదల్పుడు అంగజ మదారి పుని వడిగినయా సంగతి ఏదో నిజంగదల్పుడు అంగజ మదారి పుని వడిగినయా పొంగి దరాదిపు పుంగవసూనునో సంగునలేదో నిజంగదల్పుడు అంగజ మదారి పుని వడిగినయా సంగతి ఏదో నిజంగదల్పుడు అంగజ మదారి పుని నీవు వెళ్ళి ఆ యొక్క తిరుతుండ మహారాజును ఏ విధమైన చేసి ఔషధంలో వాని యొక్క కుమారుని కోసే ప్రయత్నం చేస్తానన్నారు. మరి వాని కుమారుని కోస్తానన్నాడా లేక ఏమన్నాడో అది నాకు చెప్పండి. శృంగారించిన దీర్ఘ సుమంగళి అంగకామినికు రంగనేత్ర చెలి శృంగారించిన దీర్ఘ సుమంగళి అంగనవాడు భంగ పలక సుతంగము దరిజును సంగత ననిక శృంగారించిన దీర్ఘ సుమంగళి దేవి పార్వతి, వ్యర్థమైన ప్రశ్నలు వేసి ఉన్నావు. హతళ్ళు చిరతండ మహారాజు అంత పుణ్యాత్ముడు లేరు అని పనికి ఉన్నాడు ముందే మన యొక్క కైలాసంబు లోపల. కానీ నువ్వు వినలేకుండగా వచ్చున్నావు. అతన్ని మాత్రం నేను అడిగిన దానమునకు వెనుకాడకుండగా తప్పకుండా తన చేత కరవాలము పట్టి శిరచ్చేదనముల నుంచి 32 శాఖములు రెండో యామము మితిమీరగముదే కావాలని పలికి ఉన్నాను. సరే మహాప్రభు, ఆ విధముగానే మీ యొక్క మనోవాంఛ నెరవేర్తాను చెప్పి ఉన్నాడు. ఒక్క ఆలోచన, వాణ్ణి అవధీకంలో పడగొట్టాలనుకుంటే వాని యొక్క కుమారుడైన ఆ యొక్క భక్త సిరియాలుడు పాఠశాల యందు విద్యాభ్యాసం చేయుతున్నాడు. ఆ పాఠశాల యందు నీవు మారువేషము ధరించుకొని వెళ్ళి ఒక జంగమ రీతిగా అక్కడికి వెళ్ళి ఆ యొక్క కుమారుణ్ణి ఆ పాఠశాల నుండి రెండో సమయము మీరక ముందు అతన్ని తప్పించినట్లయితే 2 గంటల సమయము దాటిపోతుంది. వాని కుమారుణ్ణి కోయడు, అప్పుడు ఆ యొక్క తిరుతుండ మహారాజు అవధీకంలో పడతాడు. కాబట్టి ఒక జంగమ రూపమున ఆ యొక్క రాకుమారుని దగ్గరికి వెళ్ళి బడిలో నుండి చదువుకునేటువంటి వాణ్ణి ఎక్కడికైనా అరణ్య ప్రాంతము పంపించండి. దేవిని యొక్క భ్రమలు ఇవన్నీ పులికి పుట్టింది పులి అవుతున్నది కానీ నక్క ఏనాడికి కాదు. అది జరగదు స్వామి, నా మాట విని ఆ యొక్క రాకుమారుణ్ణి ఆ బడిలో నుండి పాఠశాల నుండి ఎక్కడికైనా పంపించిరండి. సరే వెళ్ళి వస్తాను. బాలక స్వామి, మీకు ఇది అభివందనములు స్వామి. దీర్ఘ శివర్ధులు ప్రయాణ వందనామయ్య శైవ బృంద పూజిత స్వామి 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 వందనామయ్య శైవ ఒందుక మీ మదియందు కోరిట సంధ్య మచ్చుట సుందర ఏలను వందనామయ్యా శైవ వందనామయ్యా శైవ. స్వామి, మీరు ఎవరు కావచ్చును, నా వద్దకు ఎందుకు వచ్చి ఉన్నారు?
పాఠశాలలో ఉన్న నన్ను ఈ బయటకు పిలిచారు, ఎందుకో చెప్పండి. నాయనా, చిరుతుండ మహారాజు కుమారుండు భక్త శ్రీయుడు నీవేనా నాయనా? ఆ నేనే. శివ శివ, ఒక మనవి చెప్పండి. బాలాసు విచాల సద్గుణ, బాలాసు విచాల సద్గుణ, జలమి తండ్రి బాలాసు విచాల సద్గుణ, భక్తులకెళ్ళని శీల ధరిగి శిరియాలు నిత్తులరే బాలాసు విచాల సద్గుణ, జలమి తండ్రి బాలాసు విచాల సద్గుణ. బాలక చెప్పండి, ఎక్కడి నుండో శివకంచిపురమునకు అనగా మీ యొక్క గృహమునకు ఒక్క వృద్ధ దంపతులు వచ్చి ఉన్నారు. జంగమయ్య, జంగమమ్మ వచ్చాది. వారు ఆ జంగమయ్యకు శంకర వ్యాధి సంభవించున్నదట. ఆ శంకర వ్యాధి కోసం అయ్యి మీ తండ్రి వద్ద ఒక దానం అడిగి ఉన్నారు. నిన్ను నీ యొక్క శరీరము అతనికి శాఖాపాకము చేసి పెట్టినా అతని వ్యాధి మాను అని చెప్పి ఉన్నాడు. ఆ వార్తమానము విని నీతో చెప్పుతున్నారు, ఒక్క రెండో యామంబు మితిమీరక ముందు ఎక్కడ దాగుడినా నీ ప్రాణంబు బ్రతికిన బలుసుకూరాకైనా తిని బ్రతకగలవు. అదిని కాకుండగా చూడు, నీ తండ్రి అభయం ఇచ్చున్నాడు. విని ఉన్నావా? నీ ప్రాణంబు పోగొట్టుకుంటావా? నా మాట విని. చాలా సంతోషం స్వామి, ఉండండి. మా యొక్క జనకుడు ఒప్పుకున్నాడంటే నాకు చాలా సంతోషం. నేనే కాదు, మా తల్లినైనా మా తండ్రి కూడా చనిపోవడానికి సిద్ధముగా మా జనకుడు ఒప్పుకున్నా మేము సంతోషంగా ప్రాణాలు వదులుతాము స్వామి. అనగాత్మా ఎట్టులంటి రయ్య మీ నోట స్వామి, అనగాత్మా ఎట్టులంటి రయ్య మీ నోట స్వామి, రయ్య మీ నోట స్వామి, అనగాత్మా ఎట్టులంటి రయ్య మీ నోట స్వామి. గణతుది శాస్త్ర గమని గమాదుల సునయత్తుల నెల్లను గురు తెరిగితి, అనగాత్మా ఎట్టులంటి రయ్య మీ నోట స్వామి. స్వామి, ఆ యొక్క జంగమయ్యకు నా యొక్క శరీరాన్ని కోసి మా యొక్క నాయన వంటండి పెడతానని ఒప్పుకున్నాడంటే మాకు చాలా సంతోషం. ఎందుకంటే దానము ధర్మము చేయడానికి మా యొక్క జనకుడు దాన కంకణము కట్టుకున్నాడు. అబద్ధం ఆడకుండా మా యొక్క జనకుని మాట జవదాడకుండా ఆ శంకర వ్యాధి కలిగినటువంటి జంగమయ్యకు నా శరీరము అర్పితమైన నాకు కైలాస ప్రాప్తి లభించునని పలుకుతున్నావా? చాలా సంతోషం స్వామి. వెళ్ళవా? వెళ్ళను వెళ్ళను, ఇప్పుడే గృహమునకు వెళ్ళి మా యొక్క జనకుని కంటే ముందే గృహమునకు వెళ్తాను. సంతోషమైన వార్త చెప్పారు నాకు. ఇంత చక్కని పుణ్యాత్ముడి విరానాయన. సరే స్వామి, సరే వెళ్ళి వస్తాను. పార్వతీ. స్వామి, ఏమయ్యా అది మీరు వెళ్ళిన ఎటువంటి కోరి వింటివే నీ విను లాను, కోరి వింటివే నీ విను వారి జారి విలాసాని తోను, వారి జారి విలాసాని తోను, వారి జారి విలాసాని రాజా సునుండే మా నేను, వారి జారి విలాసాని రాజా సునుండే మా నేను కోరి కోరి తల పూరి కోరితల పూరి దయమీరి వచించు వారి జారి విలాసాని తోను, వారి జారి విలాసాని. స్వామి, ఏమన్నావుది? ఆ యొక్క పాఠశాలలో చదువుకున్నటువంటి రాకుమారుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడికైనా పంపించమని చెప్పాను, మరి అతన్ని పంపించారా లేక మీరు తిరిగి వట్టుకునే వచ్చారా? ఒక్క మనవి. వారి జారి విలాసాని కోరి వింటివే నీ విను లాను, కోరి వింటివే నీ విను కోరి వింటివే నారి గంటివే నానందా సూను, కోరి వింటివే నీ విను కోరి వింటివే కోరి మది మీరి, కోరి మది మీరి పురుజారి నా వార్త కోరి వింటివే నీ విను లాను, కోరి వింటివే చెలి. స్వామి, ఆ యొక్క పాఠశాలకు వెళ్ళవలసినటువంటి వర్తమానము నీతో సవిస్తారము చెప్తారు. వాని పలుకులు వింటా ఉంటే నా యొక్క కర్ణములకు ములుకుల వలనాడు నాయు దేవి, నేనేమని చెప్పవలను? అయినా సరే కానీ అక్కడికి వెళితే మీకే అతను బుద్ధి చెప్పి పంపించాడంటే
ఇప్పుడు యొక్క సిరితుండ రాజును అవధికంలో పడగొట్టాలంటే వాడు 2 గంటల సమయం మేరకు ముందు వాని కొడుకును కోసి 32 శాఖలు చేసి పెడతాడని ఒప్పుకున్నాడు. కాబట్టి మనం ఇద్దరం కలిసి గంగానది స్నానానికి వెళ్ళి అక్కడ వాని యొక్క సమయం మీరేంత వరకు మనమే దాక్కొని ఉందాం, వెళ్దాం రండి. సరే పదము దేవి. సరే ప్రధాని, ఇక ఏమి చేయాలిరా? శైవ పొంగువులు వచ్చి ఒక కోరరాని కోరిక కోరారే, తొందరగా వెళ్ళి మందిరమునకు పోయిన సుందర నిందనక తోడుకుని రాము. అమ్మా, ప్రధాని మహారాజు సభస్థలకి రమ్మని చెప్పాడు అమ్మా. అవునా? సరే వస్తున్నాను, పదండి. స్వామి, మీకు ఇది అభివందనం. స్వామి చల్లగా వర్దిల్లు ప్రేయసి. భూనాద ఎందుకు బిలకి తిరోదయాతో నూదెలు పుడి, ఎందుకు బిలచి తిరోదయా తోను గెలు పుడి, స్వామి ఈ యొక్క సభస్థలి నన్ను ఎందుకు రప్పించావో ఆ వార్త మనం విన్నవించాడు స్వామి, నేను వింటాను. మానిని శైవానుడొకటి తాను గోరనే నరయామూలోననే తాను గోరనే తాను తాను గోరే మానిని శైవానుడొకటి తాను గోరనే నర యామూలోన శైవానుడొకటి తాను శైవ పుంగవుడు కుష్టివ్యాధి గ్రస్తుడై తన రోగము మానటానికి ఒక కోరిక కోరి ఉన్నాడు సుందరి, అది నేను చెప్పడానికి కనబడుతున్నది. ఏమేమి కోరెను ఆ మహేశ్వరుడు తామునుడు గుడి, ఏమేమి కోరెను ఆ మహేశుడు తామునుడు గుడి, తాము నుడుగుడి వీతాము నుడుగుడి ఏమేమి కోరను ఆ మహేశ్వరుడు తాము నుడుగుడి. స్వామి ప్రేసి, ఆ శైవ పుంగవుడు నీ వద్దకి వచ్చి అతను ఏమేమి కోరాడో ఆ మాట విన్నవించాను స్వామి, నేను వింటాను. తన రామౌ సామునందలి ప్రేమాబూనే నర యామూలోననే రామ సంబూనందలి ప్రేమాబూనే స్వామి ఇక మనుజ మాంసమునందలి ప్రేమ పూనాడు, మనిషి మాంసము కావాలన్నాడే సుందరి, ఇక అతని వ్యాధి పోవాలంటే మనిషి మాంసం కావాలటమ్మా. తప్పక వారిని స్థూనని ఒప్పుకుంటిరి, ఒప్పుకుంటిరి మేలొప్పగంటిరి, ఒప్పుకొంటిరి మేలొప్పగంటిరి.
స్వామి, నీవు తడబడుతూ మాట్లాడుతుంటే నాకేదో తొందరగా అనిపిస్తున్నది. అయినా అతడు ఏం కోరి ఉన్నాడో నాతో దాచకుండా సవిస్తారంగా వినిపించున్నాదా? చెప్పుదునే బామా, నీ ఒప్పెదవోలేమాకు చెప్పుదునే బామా. స్వామి, నా నోట చెప్తాను కానీ నీ ఒప్పుకుంటావో లేదు అని నా మనసంతా తాళాడుతుంది. నేను ఎలా చెప్పాలి? ఇక నీ ఒప్పుకుంటావమ్మా, నేను చెప్పితే నీ ఒప్పుకోగలవా? చింతేల చేసెదరయ్యావోబు కాంతనామ్రోలా, ఇంత నీకేలా చెరయ్యావో భూ కాంతనామ్రోలా, కాంతనామ్రోలా ఇంత నీకేలా. స్వామి, నువ్వు చింతుతూ నీ కంట నీరు వస్తున్నారు, ఎందుకో తడబడుచున్నావు, నీవు ఎందుకయ్యా తొందరపడుతున్నావు? నాతో చెప్పండి. నా శరీరమైన కోసి 32 శాఖములు చేసి ఆ జంగమమ్మకు జంగమయ్యకు అర్పణ చేస్తాను స్వామి. బోటిరో ఇద్దరి గాయము తన నోటావోదనే రుచి నౌటగాదనే ఇక నిన్ను కోసి పెడతానన్నా వద్దన్నాడు, నేనైనా మీకు అర్పితమైతానన్నాడు వద్దన్నాడు, మన ఇద్దరి కాయం రుచి కాదన్నాడు. రుచి కాదన్నాడమ్మా, రుచి కాదన్నాడే. శంకించులేకయును సూనుని పొంకాకి చితిరా, పొంకాకి చితిరా తమ ప్రింకాయ చితిరా. ఏమంటివి ప్రేసి? నా యొక్క శరీరాన్ని కానీ కోసి 32 శాఖలు చేసి వడ్డిస్తాను స్వామి. ఇద్దరి కాయము కాదు, చెప్తానమ్మా. స్వామి, ఒక్కగా ఒక్క కొడుకు సిరియాలను కోసి పెడుతానన్నానే లేత చిగురు లాంటి మాంసం కావాలన్నాడు. ఇక కొడుకు వేడి నీరు స్నానము చేయించి స్వామి, ఇక పళ్ళు పలాదులు తినిపించు. వారు గంగానదికి వెళ్ళారు. సరే స్వామి, కొడుకు తొందరగా తయారు చేయమని నీ చిత్తం స్వామి. కార్యక్రమంలో భాగంగా శ్రీ మేడారం సమ్మక్క సారక్క వారి యొక్క కళా బృందం వారు ఆరపించినటువంటి తిరుతున్న నాటకంలోని 5వ భాగము పూర్తి అయ్యాది. మిగతా భాగము ఇంకొక వారం ముందు చేస్తాం కాబట్టి ఇందులో వచ్చినటువంటి ఈ పాత్రలు పోషించినటువంటి కళాకారుల యొక్క పేర్లు గడ్డం సాయన్న, గడ్డం మారుతి, గడ్డం శ్రీకాంతు, పిల్లింటి శంకర్ గారు, తర్వాత గడ్డం రాజమగిలి గారు, గడ్డం రామచంద్రయ్య గారు, పిల్లింటి స్వామి గారు, గడ్డం మాణిక్యం గారు, చింతల రాజేశ్వరరావు గారు, గడ్డం చంద్రయ్య గారు. మంగళం శ్రీ విష్ణు
విష్ణుమూర్తి మాధవానికు మంగళం శ్రీ విష్ణుమూర్తి మాధవానికు మాధవానికు రంగుగా దశావతారము పొంగుగా ధరిల్చినావు రంగుగా దశావతారము మంగళం కోసలేంద్రాయ మహగుణాయ సార్వభౌమాయ తనూజాయ మంగళం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా